హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచనైన్ వ్లాగ్స్ కార్తీక మాసంలో ఈరోజు ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ప్రతిరోజు కార్తీక పురాణంలో ఒక్కొక్క అధ్యాయం చదవటం వల్ల మనకు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినట్టయితే అన్నిటిని తొలగిపోతాయి అంతేకాకుండా మనం ఏదైనా దగ్గరలో ఉన్న టెంపుల్లో దీపారాధన చేయటం కూడా చాలా మంచిది ఇప్పుడైతే ఈ స్టోరీ చూసుకుందాము వన భోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరము శివాలయమునకు ముందుగాని విశ్వా విశ్వాలయము ముందుగాని పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీకములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడక అందలి అందలి శ్లోకములో నొక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలయును బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలయును వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలయును ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వారు చెప్పిరి అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగిన దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠులవారు ఈ విధంగా చెప్పనారంభించితిరి కిరాత మూషికములు మోక్షము నొందుట కావేరీ నదీ తీరమందుక చిన్న గ్రామమున దేశ దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతను ఒక పుత్రుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగు పెరుగుట వలన నీచ సహవాసము చేసి దురాచారుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూసి ఒకనాడ అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ చెప్పుచున్నాను నలుగురిలో తిరగలేకపోచున్నాను కానా నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగిపోయే కాక నీకు మోక్షము కూడా కలుగును కాన నీవు అటుల చేయుమని బోధించెను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా దేవాలయంలో దీపము వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థముతో పెడసరంగా సమాధానం ఇచ్చెను కుమారుని సమాధానము విని తండ్రి ఓయీ నీచుడా కార్తీక మాస ఫలము ఫలమునంత చూలకనగా చూస్తున్నావు కానా నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపములో బతికెదవుగాక అని కుమారుణ్ణి శపించెను ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అజ్ఞాంధకారములో బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావమును గ్రహించలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్యాపము కలిగినది నాకు ఆ శాప విమోచనము ఎప్పుడు కలుగునో దానికి తగుక తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడెను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుదు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను ఆ ఎడవి కావేరీ నదీ తీరమునకు సమీపంలో నుండటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ నున్న పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు శ్ర విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుట నదికి వెళ్ళుచుండెడి వారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసములో ఒకనొక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు విశ్వసమేతముగా శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడిలు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో నొక కిరాతకుడు నడను దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునివర్యులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చితిరి మీ దివ్య దర్శనం నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కానా వివరింపుడు అని ప్రాధేయపడెను అంతా విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి అటులా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకు నకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఆ ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమునుంది మునివర్యా మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక ఇహములోనూ సిరి సంపదలు పరలోకమును మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలయును పంచమాధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తం ఈ విధంగా రోజు ఒక అధ్యాయం అయితే చదువుకోవటం చాలా మంచిది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి